सचुवेसन मरी पट पोल पंद रोड मैं हर हाँ सर सर రాయకల్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు బోర్నపల్లిటు రాయకల్ వచ్చే మార్గంలో వెళ్ళే మార్గంలో ప్రజా మరుగుదొడ్లు నిర్మించి వాటి ప్రారంభ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పట్టణ ప్రథమ పౌరులు పెద్దలు పూజ్యులు శ్రీ మోర అన్నల్ గారికి అదే విధంగా ఈ వార్డ్ కౌన్సిలర్ మరియు రాయకల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన సోదరి రమాదేవి గారికి కౌన్సిలర్స్కు మున్సిపల్ అధికారులకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు అదే విధంగా మా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సిబ్బంది అందరికీ కూడా పాత్రికేయ మిత్రులన్న హృదయపూర్వక నమస్కారం ఈ కార్యక్రమంలో ఈ పట్టణంలోని చాలా మంది పురా ప్రముఖులు కూడా హాజరైనారు అదే విధంగా ప్రముఖ బిల్డర్ మా రవి గారు కూడా వచ్చారు ఇప్పుడే వారి వర్క్స్ చూసుకునే మా సోదరుడు చెప్తా ఉండే మేము అక్కడ ఇల్లు కట్టే కాడ ప్రతి చోట కూడా సోషల్ ఫిట్స్ కూడా పెడుతున్నామని చాలా అభినందనీయం ఎందుకంటే చాలా మంది ఇల్లు కట్టి ఆ అమ్మేసుకొని పోతారు అదేగా ఆ మోర్ రిలేట్ పోవాలని తెలియదు ఈ ఇంటోని ఆ ఇంటి ముందు ఆ ఇంటోని ఇంకో ఇంటి ముందు కానీ మా సోదరుడు కక్కం రవి గారు 30 ఫీట్ల రోడ్ పెట్టి అక్కడ సోకింగ్ కుట్స్ కూడా పెడుతుండు అంటే మనం మురుగునీళ్ళు కానీ వర్షం నీళ్ళు పోవడానికి కిట్స్ కూడా ఏర్పాటు చేసినందుకు నేను రవి గారిని అందరి సమక్షంలో అభినందనలు తెలియజేస్తా ఉన్నాను వీలైతే ఎందుకంటే వారు దుబాయ్లో ఎన్నో చూసారు నేను కూడా అమెరికాలో చూసి ఆశ్చర్యపడ్డా ఒక హౌసింగ్ కాలనీ ఉంటే వర్షపు నీరు కూడా బయటకు పోనియరు అక్కడనే ఒక పెద్ద గుంత వేసి అక్కడ పెట్టి రీసైకిల్ చేసి మళ్ళీ ఆ నీళ్ళని అక్కడ చెట్లకు వాడికి వాడతారు ఇవన్నీ చూసిన వ్యక్తి వారు తప్పకుండా వారిని ఆదర్శంగా తీసుకొని వారు కూడా ఇంకా మంచి కార్యక్రమం చేస్తున్నందుకు నేను అభినందనలు తెలియజేస్తున్నాం ఇట్లాంటి బిల్డర్స్ మనం ప్రోత్సహించాలి మిగతా వాళ్ళు కూడా ఇండ్లు కట్టుకునే వాళ్ళు కూడా ఎవరింట్లో వారు మరుగుదొడ్డి కట్టుకోవాలి ఎందుకంటే సోకింగ్ ఫిట్ కూడా పెట్టుకోవాలి పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఉంటుంది మన దాంట్లో సోకింగ్ ఫిట్ డబ్బులు కట్ అయి ఉంటాయి అది కట్టుకుంటే ఆ డబ్బులు కూడా వాపసు వస్తాయి ఇల్లు కట్టుకునే వాళ్ళు మురుగు నీళ్ళు అక్కడే నిల్వ ఉండడానికి వర్షపు నీళ్ళు నిల్వ పెట్టుకోవడానికి దానికి మన పర్మిషన్ అప్పుడే డబ్బులు కట్ చేస్తారు మనం కట్టుకొని ఫోటో తీస్తే మళ్ళీ పైసలు కూడా వాడుతుంటారు మా చైర్మన్ చెప్తాను దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి ప్రజలు చెప్పి తెలియకుండా జగిత్యాల 90 లక్షల రూపాయలు ఉన్నాయి ప్రజలు తెలియక వాళ్ళు కట్టుకొని డబ్బులు తీసుకోవాలి మరుగుదొడ్లు నిర్మించడం అనే కార్యక్రమం ఒక్కొక్కసారి చాలా చిన్న కార్యక్రమంగా ప్రజలకు అనిపించవచ్చు చాలా చిన్న కార్యక్రమం అనిపించవచ్చు కానీ మన వాళ్ళందరికీ చాలా అనుభవం అయి ఉంటుంది ఎక్కడికైనా దవాఖానకు పోయినప్పుడు షాపింగ్ పోయినప్పుడు ఏదైనా ఊరికే అత్తా ఉంటేనో అది సహజ సిద్ధంగా అందరికీ ఉండదు
మల మూత్ర విసర్జన చేయాల్సి వచ్చిన సందర్భంలో ఆ పడుతున్న ఇబ్బంది మహిళలైతే ఆవేదన మొగల వంటి ఆటో ఇటో గొడుగుతాం చెట్టుతాం మహిళలు పడే ఆవేదన చెప్ప నలవి కాదు నేను ఇయాలొక ఎమ్మెల్యేగా గాను డాక్టర్గా మాట్లాడుతున్నాను నేను స్వయాన ఒకనాడు హైదరాబాద్లో ఆ బాధ నరకం అనుభవించాను నిజంగా చెప్తున్నా పది షాపులపై అడిగిన బాత్రూమ్ ఉందా అని ఏడలేదు మైంట్లో పడంత పనేది ఉన్న ముచ్చడే చెప్తున్నా నేను ఇంకా సిగ్గుపడేది ఏం లేదు మరి అలాంటిది ఇవాళ రాయకల్ పట్టణం ఒకప్పుడు గ్రామం 2014 కవిత కంప్యూతరం ఉండదు కాబట్టి చౌరస్తాలో చెప్పినాం ఇలా మస్తు మాట్లాడతారు మేము అడిగినాం అని మాకు అవకాశం రాలే ఓడిపోయినాం ఓర్నపల్లి బ్రిడ్జ్ కట్టిస్తాం అట్లనే జాతీయ రహదారి కలుపుతాం రాయకల్ను జయించాలని ధీటుగా చేస్తామని చెప్పి 2014 ఎలక్షన్లో ఉండదుగా చౌరస్తాలో అన్న మాట ప్రకారం ఇవాళ రాయకల్ మున్సిపాలిటీ చేసినాం 25 కోట్ల నిధులు ఇచ్చినాం ప్రజలు కూడా సహకరించి నన్ను గెలిపించారు ఇక్కడ కార్యవర్గాన్ని కూడా వయసులో పెద్దలైన మనసులో యువకుడైన అర్హత సాధించారు అక్కడే రమక్క కూడా చాలా అనుభవజ్ఞురాలు మొత్తం మండలాన్ని తిప్పింది ఇవాళ వాస్తవంతో చిన్నపోస్తైనా వారు పెద్ద మనసుతో ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారు కూడా చాలా యాక్టివ్ ఉన్నారు మిగతా కౌన్సిలర్స్ అందరూ కూడా ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు అవకాశం ఇస్తే నేను చెరిమి నిలబడతాను కోటెక్కి అలాంటి వారు మరి ఈ సందర్భంలో 25 కోట్ల అభివృద్ధి అవుతూ మొత్తం ఈ ఊరు గెలిచినప్పటికల్ ఎన్ని సీసీ రోడ్లు అయినాయో ఈ ఒక్క సంవత్సరంలో చేసిన పని ధైర్యంగా చెప్తున్నాం దీనిపైన ఎవరైనా చర్చకొస్తే కూడా వస్తే మాట్లాడని సిద్ధం అదేవిధంగా డబల్ రోడ్ చేయడం సెంట్రల్ లైటింగ్ కూడా చేయబోతున్నాం మరి అన్ని ఎంత ఇంపార్టెంటో మళ్ళీ మొదటికొస్తున్న ఈ మరుగుదొడ్లు అంతే ఇంపార్టెంట్ మరుగుదొడ్లు అంతే ఇంపార్టెంట్ ఒకసారి ఒక జోక్ చెప్పారు మన శరీరంలో అవయవాలు అంటే కొట్లాడుతున్నాయట నేను గొప్ప అంటే నేను గొప్ప ఆ కొట్లాడుతున్న సమయంలో బిర్యానీ అంత నేనే నడిపిస్తాను అతనికి కళ్ళ నేట నేను చూడదు నువ్వే నడిపిస్తాను శివుల నేట నేను ఇల్లు పెడతాను ముక్కడ గాలి లేదు నోర నేర్పితే కానీ శక్తి వచ్చేది నేను గొప్ప అన్న కాళ్ళ నేట నువ్వేది నడకపోతే నువ్వేం చేస్తావు నువ్వు అట అన్నీ అన్నాక మన మనము మూత్ర విసర్జన పోయే నాలాల నేట మేమే తక్కువ మేము గొప్ప అంటే ఉన్న అవయవాలన్నీ నవ్వినాయట నవ్వినాక కోపం వచ్చింది కింద కోపం వచ్చి స్ట్రైక్ చేసింది పని పెట్టింది ఇక చూసుకో నీళ్ళు తాగినాం నీళ్ళు ఎటువాలి అన్నది ఎటువాలి కడుపుబ్బే వచ్చేస్తే రూపు చిత్రం మీద పెట్టేస్తుంది గాయతుంది దిమ్మ తిరుగుతున్నది కళ్ళు బయట వస్తుంది ఇంకెళ్ళి పోతలేదా ఇంకెళ్ళి ఆఖరికి అందరికీ తడ పెట్టుతుందే గొప్ప అన్నాడు అందాక ఫ్రీ అయ్యాక అబ్బా బతికి పోయడం అంట మా సారి చెప్పిండు ఒకసారి నేను వాస్తవం చెప్తున్నా గురువులు అని ఎప్పుడైనా కాదు మా సారి చెప్పిండు చదువుకుంటాం అని ఎఫాసి చేసేచ్చు నేను గుర్తుపెట్టి కాదు ద చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ యూ గెట్ విన్ యూ యూరినేట్ విన్ యూర్ బ్లాడర్ ఈస్ ఫుల్ అంటే మనము మూత్రం సంచి బాగా నిండా ఉన్నప్పుడు ఒక ఓపెన్ ప్రదేశంలో పోయి మూత్రం పోసేటప్పుడు వచ్చే ఆనందం ఆనందం కూడా చెప్పండి సార్ ఆడలు మొగలు అందరూ డాక్టర్ అంటే ఈ మరి మన గౌరవ మంత్రి వాళ్ళు కేటీఆర్ గారికి గొప్ప ఆలోచన రావడం మరి అభినందనీయం మొదట్లోనే ప్రభుత్వం కానీ అన్ని పెట్రోల్ పంపులకు చెప్పేసి ఎక్కడికక్కడ పెట్టాలని చెప్పి ఎందుకంటే రోడ్ మీద పోయేటోళ్ళకి విదేశాలలో ప్రతి కడగుడి ఉంటాయి మనకు ప్రతి 30-40 కిలోమీటర్లకు హైవేల మీద ఇక్కడ ఎందుకంటే లండన్లో అమెరికాలో చూసాం చూసాం కానీ మన రాయకలు వచ్చే వాళ్ళు ఏడబోవాలి బయట వాళ్ళ సంగతి ఇచ్చిపెట్టుంది ఇంకా దుకాణ పోలు ఉంటారు కానీ ఇల్లెక్కనే ఉంటుంది ఇంకా దుకాణం ఉంటుంది దుకాణం సీటెడ్ అవ్వాలి ఎక్కువ వస్తే ఇడవాలి అంటే రూమ్ రూమ్ ఒక బాత్రూమ్ ఉంటుందా ఉండే మన దగ్గర మీరు ఎక్కడైనా ఇక్కడ 100 దుకాణాలు ఉన్నాయి ఉన్నాయా ప్లేస్ ఉన్నాయా ఉండటానికి లేవు అవ్వడానికి లేవు ఏం చేస్తారు రోడ్డు పంట పోతే అదొక నిజంగా చెప్పాలంటే అనైతికం ఒక క్రిమినల్ చర్య కాబట్టి మరి ఈనాడు దీనికి ప్రాధాన్యత మన ప్రభుత్వం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది మ్యాచింగ్గా మన ప్రభుత్వం ఇచ్చింది ఇవాళ మన స్థానిక నాయకులు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి చేస్తున్నారు ఇవి 2+2 కాకుండా ఇట్లానే 1+2 బనే ఇలాంటి వారికి ఏదైనా ఆర్డర్ ఇస్తే ఒకటి పెట్టండి అది కూడా ఎక్కువ జనం ఉన్న కాదు ఎవరో చెప్పిందని కాదు మెయింటెనెన్స్కు వీలుండే విధంగా
నీళ్లు కూడా దొరికే విధంగా మెయిన్ రోడ్ల మీద పెట్టుకుని ఇంకా తెలవకి ఎందరో మాట్లాడుతున్న మొన్న వాడు అనబట్టే ఈ బాత్రూమ్ మెయిన్ రోడ్ మీద పెట్టాను మెయిన్ రోడ్ మీద పెట్టకపోతే సందర్భం అయితే అడిపోతుంది తెలియదు అది ఎక్కడ ఉందో అనేది ఇదేమైనా తప్ప ఇదేమైనా తప్ప ఇదే కూడా చెప్పిన ఆ గొప్పేందో మొదటి ప్రాధాన్యత తినేయాలి కాబట్టి మంచి కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది దానికి అనుగుణంగా మా వాళ్ళు కూడా చేస్తా ఉన్నాం ఇవన్నిటికి తోడు చివరగా చివరగా చెప్పేది ప్రజల సహకారం ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలి ఇవాళ మరుగుదొడ్లు కష్టం మన ఇంట్లో అయితే ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో బాత్రూమ్ పోయేసరికి ఎట్లయితే నీళ్లు బారబోతామో ఆ రకంగా బారబోయాలి మున్సిపల్ వాళ్ళు నీటి సప్లై చూస్తారు తప్పిపోయి లేకపోతే పక్కకు పోయి అడకాచుకునేలా పారబోయాలి తప్పలేదు ఇంతనే మున్సిపల్ అధికారులకు ఇన్ఫామ్ చేయాలి మున్సిపల్ అధికారులకు ఇన్ఫామ్ చేయాలి ఎంత శుభ్రంగా కట్టిందంటే మన ఇంట్లో ఉంటే అంతకంటే మంచి కట్టి ఎంత గట్టిగా చూడు ఎస్ఆర్ స్టీల్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టీల్ టాటా స్టీల్ ఎస్ఆర్ స్టీల్ అవి పెట్టారు టైల్స్ కూడా మంచిగా ఇక్కడ చేతులు కట్టడానికి అదేవిధంగా మరుగుదొడ్డి సప్లైకి బకెట్ కూడా పెట్టుకోవడానికి నల్ల టైల్స్ ఈ రకంగా ప్రతిదీ కూడా నిన్ననే మహాత్మా గాంధీ జయంతి చేసుకున్నాం మనం చిన్నప్పుడే పుస్తకాలను చదివినాం మహాత్మా గాంధీ వారి మరుగుదొడ్లు వారు కడుతున్నారని మరి 80 సంవత్సరాల కిందనే ఆ పరిస్థితి ఉంటే ఇవాళ ఆకి వాళ్ళు దొరికే పరిస్థితి తగ్గింది ఆ పనికి ముందడికి రావట్లేదు ప్రజల సందర్భంలో ప్రతి ప్రజలు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి ఏ ఊరికెళ్ళి ఎవరు వచ్చినా కానీ దీని పట్ల వాడుకున్న వాళ్ళు తప్పకుండా మంచిగా నీళ్లు పోసి రావాలి ఎక్కడో బురద గిరద దొక్కంలోకి పోవద్దు మహిళైనా ఇంటర్ని నీళ్లు పారబోయాలి మరి ప్రజల భాగస్వామ్యం ఉంటే రాయకల్ పట్టణం బాగుపడుతుంది రాయకల్ పట్టణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మా చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి కౌన్సిలర్స్కు అధికారులకు ఇంకా రాయకల్ పట్టణ ప్రజలు ఇప్పుడు పట్టణమైంది పట్టణ ప్రజలందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి ఈ మరుగుదొడ్లు కావచ్చు ఈ మరుగుదొడ్లు ఏర్పాటు చేసినందుకు నేను మరొకసారి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను ఇది ఒక శుభకార్యం కిందనే మనం భావించాలి ఎందుకంటే మరుగుదొడ్లు లేకపోతే చాలా కష్టం